భూముల వివరాలు పక్కగా ఉండేలా ధరణి వెబ్సైట్ తీసుకొస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. రిజిస్ట్రేషన్లలో ఇకపై అవినీతి జాప్యం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూన్ నుంచి ప్రతి మండలంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు సీఎం. భూములకు సంబంధించిన సమగ్ర వివరాలతో ధరణి వెబ్సైట్ జూన్ నెల నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు సీఎం కేసీఆర్. అదే రోజు నుంచి పారదర్శక పద్ధతిలో కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలవుతుందని చెప్పారు. మే 7 నుంచి 5 మండలాల్లో మొదటి విడత, మే 19 నుంచి 30 మండలాల్లో రెండో విడత పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ అనుభవం ఆధారంగా పొరపాట్లు జరగకుండా రాష్ట్రమంతా కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ విధానంలో సంస్కరణలు, ధరణి వెబ్సైట్ రూపకల్పనపై ప్రగతి భవన్లో సమీక్ష చేశారు సీఎం కేసీఆర్. భూములు అమ్మేవారు, కొన్నవారు ఒకే ఒకసారి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే సరిపోతుందన్నారు సీఎం. పాస్బుక్లు, రిజిస్ట్రేషన్ కాగితాలు కొరియర్లో నేరుగా ఇంటికి పంపుతారని చెప్పారు. అయితే భూమిని అమ్మేవారు, కొనేవారు ముందుగా సబ్ రిజిస్ట్రార్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ వారికి స్లాట్ కేటాయిస్తారన్నారు. సబ్ రిజిస్ట్రార్ అపాయింట్మెంట్ ఇచ్చిన తేదీ, సమయానికి ఇద్దరూ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత అమ్మిన వారి పాస్బుక్ నుంచి భూమిని తీసివేస్తారన్నారు. కొన్నవారి వివరాలు పాస్ పుస్తకంలో జమ చేస్తారని చెప్పారు. కొత్తగా భూములు కొనేవారైతే కొత్త పాస్ పుస్తకంలో నమోదు చేస్తారన్నారు సీఎం. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత అదే రోజు పాస్ పుస్తకాన్ని తహసీల్దార్కు పంపుతారు. తహసీల్దార్ వివరాలను ఎంటర్ చేసుకుని సంతకం చేసి ఆఫీస్లోని ఐటీ అధికారికి అందజేస్తారు. ఐటీ అధికారి ఈ వివరాలను ధరణి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ ఎవరి పాస్ పుస్తకాన్ని వారికి, సేల్ డీడ్ను భూమి కొన్నవారికి కొరియర్ ద్వారా పంపిస్తారని చెప్పారు ముఖ్యమంత్రి.